హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇదేసరికి వరై అమ్మవారి పూజ డే వ్లాగ్ అనమాట అండ్ అమ్మవారి పూజ అనేది చాలా మంచిగా జరిగింది అండ్ నేను అనుకునే దానికన్నా చాలా అంటే చాలా మంచిగా కూడా చేసుకున్నాను నేను వరై అమ్మవారి పూజ చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు అండ్ వరై అమ్మవారి పూజ అనేది నేను లాస్ట్ డేని ఫుల్ లెంత్ బ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను ఇంకా అలాగే షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా దీపం అనేది పెట్టేసుకున్నాను అనమాట అండ్ చాలామంది చూసింది అండ్ తెలియని వరకు తెలుసుకొని చేశారు నేను కూడా అంతే వరే అమ్మవారి గురించి నాకు తెలుసు కానీ ఆమెడి పూజ అనేది ఇలా ఉంటుంది ఆమెడికి నవరాత్రులు ఉంటాయి ఇవేవి తెలియదు అనమాట అండ్ అమ్మవారికి ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను పూజ చేస్తున్నాను అది కూడా ఇప్పుడే అనమాట అండ్ నేను నైన్ డేస్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట కొన్ని కుదరలేదు లాస్ట్ త్రీ డేస్ మాత్రం చేశాను ఫైవ్ డేస్ అనుకున్నా బట్ అది త్రీ డేస్ అయింది అండ్ ఈ త్రీ డేస్ అనేది నేను కంపల్సరీగా మీతో వీడియోస్ అనేది షూట్ చేస్తూనే ఉన్నాను అండ్ ఈరోజు లాస్ట్ డే అండ్ ఈరోజు మంచిగా దీపం పెట్టేసి హారతిచ్చి ధూపం కూడా వేసేస్తున్నాను అనమాట అండ్ నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసేసి అమ్మవారికి కూడా పెట్టేశాను అండ్ ఇవన్నిటిలో నాకు తెలిసింది అండ్ నేను తెలుసుకున్నది కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నా అండ్ అమ్మవారి పూజ అంటేనే తెలియదు కదా ఎలా చేస్తామో అనుకుంటారు బట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుంటే ఈజీగా గ్యాదర్ చేసేయచ్చు నేను కూడా అలాగే అనుకున్నా బట్ సింపుల్గా అండ్ చాలా వరకు మనకి సోషల్ మీడియాలోనే ఉంది అండ్ అమ్మవారి పాట ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది నాకు ఒక డౌట్ ఉండింది అనమాట సపరేట్గా మనకి పూజ కదా ఉంటే పెట్టుకోవచ్చు అంట మాకైతే హాల్లోనే ఒక ర్యాక్ వచ్చిందనమాట ఇంకా ఆ ర్యాక్లో మళ్ళీ హాల్లో ఎందుకు అనేసి ఇక్కడ వరే అమ్మవారిని అయితే మేము పెట్టుకోలేదు మాతం చేసి ఆమెలోనే వరహమ్మవారిని పూజిస్తున్నాం అనమాట మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా మేము పూజ అంతా కంప్లీట్ చేసేసి ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా గుడికి వెళ్దాం అనేసి స్టార్ట్ అయి అవుతున్నాం అనమాట ఇంకేదట్టు ఆ రోజు సండే కాబట్టి ఇంకా పూజ చేస్తారో లేకపోతే మేము వెళ్ళేసరికి టైం అయిపోతుంది అంటే మేము ఉన్న దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి చాలా దూరం ఆల్మోస్ట్ వెళ్ళి రావడానికి ఈజీగా ఫోర్ అవర్స్ పుట్టిందనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్తుంటే మధ్యలో ఈ గ్రీనరీ చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా డే వన్ నుంచి పూజ అనేది మినీ షార్ట్స్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఇంకా డే వన్ మాత్రం పూజ చాలా బాగా చేసుకున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి నాకు పూజ గురించి అంత నాలెడ్జ్ లేదనమాట నేను అడిగింది తెలుసుకున్నది దాన్ని ఫాలో అవుతూనే చేసుకున్నా ఇంకా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చలేదన్న ఒక డౌట్తో ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోలేదనమాట దేవిని చేసి ఆమెలో ఆరాయి అమ్మవారికి పూజ చేయొచ్చు అని చెప్పారు సో ఇది ఈజీ కదా నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒకటి చూసి అప్పుడు చేద్దాం ఈ మాత్రం ఇలాగే గౌరీదేవిని చేసి ఇంకా ఆమెడిలోనే వరహిమ వారిని పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వరహిమ వారికి ఇంట్లో కాసిన మందర్ పూలు గులాబ్ పూలు అన్ని పూలు పెట్టి ఇంకా ఆమెని అలంకరించి దీపారాజన చేసి హారతిచ్చి ధూపం వేసి ఇంకా టెంకై కూడా కొట్టేశాను ఇంకా వరహిమ్మ వారికి ఆమెడికి పానకం అంటే నైవేద్యంగా చాలా ఇష్టం అంట ఇంకా అంత ఇష్టమని తర్వాత పెట్టుకుని ఉంటామా ఇంకా వరహిమ వారికి పానకము అండ్ మనము నార్మల్గా ఇంట్లో పెట్టుకునే నైవేద్యాలు అండ్ ఆమెడికి అన్నీ పెట్టాను అనమాట దట్టు ఈరోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకా మంచి కలిసి వచ్చింది ఇంకా మంచిగా చేసుకున్నాము పూజ మాత్రం అండ్ డే వన్ పూజ ఎంత ప్రశాంతంగా జరిగిందో ఇంకా అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టి ఇంక ఈవినింగ్ కూడా సేమ్ అలాగే చేసేసుకున్నాను ఇంకేసరికి డే టూ అండ్ డే టూ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా సాటర్డే అండ్ సెకండ్ సాటర్డే కాబట్టి పవర్ లేదు ఎలా అవుతుందో ఏమో అనుకున్నా బట్ చాలా ఈజీగా సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది అనమాట ఇంకా వరహమ్మ అమ్మవారికి పూజ చేయాలంటే సూర్యోదయం కాకముందు అండ్ సూర్యోదయం సూర్యాస్తం అయిపోయిన తర్వాత చేయాలన్నమాట అండ్ మార్నింగ్ ఫైవ్కి ముందు అండ్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఇంకా అమ్మవారికి పూజ చేయాలని చెప్పారు ఇంకా అన్ నా పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట అండ్ నేను ఫస్ట్ నుంచి చేద్దాము చేద్దాము అనుకుంటున్నా బట్ ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియదు ఇంకా సో అందుకోసం అనేసి నేను ఫస్ట్ డే అంతా కొంచెం చేయొచ్చో లేదో ఎవరు చేయాలో ఏంటో అనుకున్నా బట్ ఎవరైనా చేయొచ్చు ఇంకా అమ్మవారికి కూడా చాలా నిష్ నిష్టగా పూజ చేయాలన్నమాట గాజులు వేసుకొని అండ్ మంచం మీద కూర్చోకుండా దువ్వెన తలలో పెట్టుకోకుండా మంచిగా చేసుకోవాలన్నమాట ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసారు ఎంత మంచిగా అలంకరించారు అసలు అమ్మవారు ఎంత బాగున్నారు చూస్తా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా వెళ్ళి మంచిగా అమ్మవారి అందరికీ దండం పెట్టుకొని ఇంకా వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా మీకు ఈ అమ్మవారి పేరు తెలిసి నాది కామెంట్స్లో చెప్పండి అండ్ అమ్మవారి కూడా చాలా పవర్ఫుల్ లైక్ స్టార్టింగ్లో శివుడు పార్వతి ఉంటారు ఇంకా నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఇంకా అక్కడ కూడా కొంచెం చెప్పు ఇంకా ఇంక మంచిగా దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాము ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇంకా చాలా మంది అమ్మవార్లు ఉంటారు కదా ఇంకా ఎవరో కళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు హోమం చేయించుకుంటూనే ఉంటారు ఇంక ఈరోజు ఎవరో హోమం కూడా చేపించుకున్నారనమాట ఇంక మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి మంచిగా అక్కడైతే ఇంకా శివుడు ఉంటాడు నా వెనక బ్యాక్ సైడ్ మీరు చూడండి రుద్రాక్షలతో పెద్ద శివలింగం అనేది చేశారనమాట అండ్ ఇది డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను దీని బిహైండ్ సీన్స్ అది కూడా మన ఛానల్లో తొందరలో అప్లోడ్ చేస్తే అది కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా ఫస్ట్ ఇంటికి రాగానే నేను ఫస్ట్ చేసిన పని తింటుందంటే ఫుడ్ తినడము మార్నింగ్ నుంచి ఏం తెలియదు దట్టు ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అవుతుందనమాట త్రీ టూ ఫిఫ్టీ అవుతుంది మీరు నా బ్యాక్ సైడ్లో ఉన్న టైం చూడొచ్చు ఇంకా టూ ఫిఫ్టీ అవుతుంది అనమాట ఇంకా వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను అసలు ఎంత ఆకలిగా ఉండిందో బట్ పూజ మాత్రం చాలా మంచిగా జరిగిందని కాబట్టి ఆ హ్యాపీనెస్తో అలాగే మూవ్ అయిపోతున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా మంచిగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసాను అండ్ నా వారాహి నవరాత్రుల్లో వారి పూజ అనేది నేను ఇలా చేసుకున్నాను అండ్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రశాంతంగా చేసుకున్నది నేను అనుకుంటున్నాను అనమాట అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పున్నా ఏమైనా మిస్టేక్ చేస్తున్నా కరెక్ట్ చేయండి అండ్ నేను ఏమైనా తప్పులు చెప్పుండే ఐఎమ్ సో సారీ అండ్ నా పూజ అనేది ఇంత మంచిగా కంప్లీట్ అయింది అంతే ఇవాటి వ్లాగ్ ఇటువంటి వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వ్లాగ్తో అప్పటి వరకు బాయ్